వెల్కమ్ బ్యాక్. మాఫియాలో అడుగు పెట్టడం అంటే పులి మీద స్వారీయేనా? ఒక్కసారి ఇందులోంచి తప్పుకున్నా, ఎవరికైనా ఎదురు తిరిగినా చావు తప్పదా? పొరపాటున ప్రభుత్వానికి చిక్కినా అనుచరులే ప్రాణాలు తీస్తారా? ఎక్కడో విదేశాల్లో ఉన్న డాన్ అక్కడి నుంచి ఇక్కడ కార్యకలాపాలు ఎలా నిర్వర్తిస్తారు? మన దేశంలో మాఫియా అంటే ఒక్క ముంబైలోనే ఉందా? మన పల్లెటూర్లు డాన్ల కంట్లో ఇంకా పడకుండా సేఫ్గానే ఉన్నాయా? ఇవి రెండేళ్ల కిందట దావూద్ ఓ పెద్ద రియల్టర్ని బెదిరించిన మాటలు. ఈ ఒక్క మాటలు చాలు దావూద్ రేంజ్ ఎంత పెద్దదో చెప్పడానికి. తాను ప్రపంచానికి కనిపించకపోయినా ప్రపంచమంతా తనకు కనిపిస్తుందన్నంత ధీమాగా చెప్పుకొచ్చిన దావూద్ మాటలు ఇప్పటికీ ఇండియాపై దావూద్ పట్టు ఎంత ఉందో చెప్పకనే చెప్తున్నాయి. దావూద్ అనుచర వర్గం పేరు డి కంపెనీ, అంటే దావూద్ కంపెనీ అని అర్థం. మీడియా పెట్టిన ఈ పేరే దావూద్ గ్యాంగ్ కి స్థిరపడిపోయింది. ఇప్పుడు డి గ్యాంగ్ ఇండియాతో పాటు సౌత్ ఏషియా, పర్షియన్ గల్ఫ్, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియాలో వేళ్లూనుకొని ప్రపంచమంతా విస్తరించింది. దావూద్ ప్రధాన అనుచరులు ముగ్గురు, వాళ్లే ఛోటా షకీల్, టైగర్ మెమన్, అబూ సలెం. మొదట్నుంచి దావూద్కి వీళ్లు నమ్మిన బంట్లుగా ఉండేవారు. దావూద్ అన్ని పనులు వీళ్లతోనే చేయిస్తాడు. వీళ్లు దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తూ తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. మాఫియా టచ్ చేయని రంగమే లేదు. డబ్బులొచ్చే అన్ని రంగాల్లోనూ మాఫియా హస్తం ఉంటుంది. డబ్బు ఎక్కడుంటే మాఫియా అక్కడుంటుంది. డ్రగ్స్, ఎక్స్టార్షన్, బాలీవుడ్లో పెట్టుబడులు, సుపారీ హత్యలు, కిడ్నాప్లు, వసూళ్లు, రియల్ సెటిల్మెంట్లు, హవాలా, ఫేక్ కరెన్సీ, సట్టా మట్టా, క్రికెట్ బెట్టింగ్, ఆయిల్ మాఫియా, ఆయుధాల స్మగ్లింగ్, బంగారం స్మగ్లింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే మాఫియా అడుగు పెట్టని రంగమే లేదు. క్రికెట్లో మాఫియా బెట్టింగ్ ఏ రేంజ్ లో సాగుతుందో చెప్పడానికి ఐపీఎల్లో దొరికిన దొంగలే పెద్ద ఉదాహరణ. దీనికి కొన్ని దేశాలు ఈ దావూద్ ఇబ్రాహీం కోసం వెతుకుతూ ఉంటే కొన్ని దేశాలు దావూద్ ఇబ్రాహీంకి షెల్టర్ ఇస్తున్నాయి. సాధారణంగా ఇన్ని దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఇండియా లాంటి దేశాలు వెతుకుతున్నప్పుడు వాళ్ళు ఏ క్రిమినల్ అయినా తప్పక పట్టుబడతాడు. కానీ కొన్ని దేశాలు వీడికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అది కష్టమైన పని అవుతుంది. ఆ దేశాలు ఎవరో అందరికి తెలుసును. మాఫియా ఇంతలా విస్తరించడానికి వాళ్ళు ఉపయోగించే ఆయుధం భయం. ఈ ఒక్క మాటతో దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా మాఫియా గడగడలాడిస్తోంది. డాన్లు భయపెట్టి సంపాదించిందే ఎక్కువ. తమకు అడ్డొచ్చిన వాళ్లను అంతం చేయడం ఒక్కటే వాళ్లకు తెలుసు. బతిమాలటం, లంచాలివ్వడం మాఫియాకు గిట్టని పని. అందుకే ఎవ్వరూ దాని జోలికి వెళ్లరు. రెండేళ్ల కిందట మిడ్ డే క్రైమ్ రిపోర్టర్ జ్యోతిడే అంతకుముందు ఐఏఎస్ అధికారి యశ్వంత్ సోనావణేలను హత్య చేసింది కూడా ముంబై ఆయిల్ గ్యాంగ్ మాఫియానే. వీళ్లను పట్టపగలు చంపి తమ వ్యాపారానికి ఎవరూ అడ్డు రాకుండా భయపెట్టింది ముంబై ఆయిల్ మాఫియా. ఈ రంగంలో ఎదురు తిరగడం అంటే చచ్చిపోవడమే. దావూద్ ఇబ్రహీంకి తొలినాళ్లలో సన్నిహితంగా ఉంటూ అతని అన్ని రహస్యాలు తెలిసిన ఛోటా రాజన్ చివరికి రివర్స్ అయ్యాడు. దావూద్ తనను తాను ముస్లిం డాన్గా చెప్పుకుంటే రాజన్ మాత్రం హిందూ డాన్గా అవతారమెత్తాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాంగ్ వార్ నడుస్తూనే ఉంది. ఇక దావూద్ తనకు ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపేశాడు. ఎరిజ్ లక్డావాలా, అరుణ్ గావ్లీలు కూడా దావూద్కి ఎదురు తిరిగిన వారే. వారిలో ఎరిజ్ లక్డావాలా 2004లో కెనడాలో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత అరుణ్ గల్వీ కూడా బయటకు రాకుండా కనుమరుగైపోయాడు. ఆఖరికి తన ప్రధాన అనుచరుడు అబూ సలేం పోలీసులకు దొరికిపోవడంతో తన రహస్యాలు బయటపడకుండా అబూ సలేంను కూడా చంపే ప్రయత్నం చేశాడు దావూద్. ఇలా ప్రత్యర్థుల అడ్డు తొలగించుకుంటూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు దావూద్. తన ప్రధాన అనుచరులు అరెస్టైనా కార్యకలాపాల్లో మాత్రం ఏమాత్రం తేడా రానివ్వలేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగించే దావూద్ చెయ్యని నేరం లేదు. ఈ మాఫియా అంతే ఎక్కడో ముంబైలో ఉంటుందిలే అని లైట్ తీసుకోకండి. ఎందుకంటే వీళ్లు దేశమంతా వ్యాపించారు. 2015 వరల్డ్ కప్ టైంలో ఇండియా మ్యాచ్లకు బెట్టింగులు కాయించిన ఈ మాఫియా డాన్లు ఓడిపోయిన వాళ్ల నుంచి చాలా సైలెంట్గా డబ్బులు వసూలు చేస్తారు. ఆ టైంలో గోదావరి జిల్లాలో ఓ ఆసామి ఇలాగే 20 లక్షలు బెట్ కాసి ఓడిపోతే ముంబై గ్యాంగ్స్టర్ అనుచరులు ఆసామి ఊరెళ్లి అతని పొలం అమ్మించేసి కూల్గా తమ డబ్బులు తీసుకెళ్లిపోయారు. ఇంత జరిగినా ఎక్కడా ఒక చిన్న కేసుండదు. అది వాళ్ల నెట్వర్క్. అంతెందుకు, కరాచీలో దావూద్ను లేపేయడానికి మన కమాండోలు సీక్రెట్ ఆపరేషన్ చేశాయి. మరో 10 నిమిషాల్లో దావూద్ చరిత్ర గాల్లో కలిసిపోతుందనగా
పైనుంచి ఆదేశాలందటంతో దావూద్ బతికి బయటపడ్డాడు. ఈ ఒక్క ఘటన చాలు దావూద్కి మన దేశంలో ఎంత నెట్వర్క్ ఉందో చెప్పడానికి. ఇంత నెట్వర్క్ ఉంది కాబట్టే దావూద్ అంటే ఛోటా రాజన్ భయపడుతున్నాడు. అసలు దావూద్ నుంచి తప్పించుకోలేకే కావాలనే రాజన్ పట్టుబడ్డాడన్న అనుమానాలు ఉన్నాయి. కారణమేమైనా ఇప్పటికీ ఒక డాన్ దొరికాడు. రాజన్ దగ్గరున్న సమాచారంతో దావూద్ను కూడా పట్టుకోవాలన్నది నిఘావర్గాల ఆలోచన. అయితే విచిత్రమేంటంటే గతంలో తానే లొంగిపోతానని దావూద్ రాయబారం పంపినా అతని షరతులు నచ్చక వద్దని తిరస్కరించిన మన పాలకులు ఇప్పుడు దావూద్ను రాజన్ ద్వారా పట్టుకోగలుగుతారా అంటే అనుమానమే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.